హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ మధ్య నేను కర్టెన్స్ అవి తీసుకున్నానని మీకు చూపించాను ఆల్రెడీ ఒక వీడియోలోను అది నాకు వేసేంత వరకు ఎలా ఉంటుంది మా ఇంటికి ఎలా సూట్ అవుతుందా లేదా కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే ఎల్లో తీసుకున్నానో కూడా మీ అందరికీ తెలుసు మా హాల్ అంతా మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను మా హోమ్ టూర్ అది మీరు కూడా చూశారు సోఫాస్ మార్చాయని చూశారు మీరు అని నేను నాకు ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాక ఏంటంటే అది వేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ తెలుసుకోకపోతే తోచదు అసలు నాకు ఒక శారీ కొనుక్కొని ఒక చిన్నది అంతే మామూలుగా షేర్ చేయడం కానీ అది ఎలా ఉందో తెలుసుకోవడం నాకు ఒకటికి పదిసార్లు చూసుకుంటూ ఉండడం కూడా నాకు ఇష్టం అంటే ఇల్లు ఇంతకుముందు ఏంటంటే ఒకటే ప్లేస్లో ఏది ఉంచుతాను అది ఇటు నుంచి అటు నుంచి ఇటు మారుస్తూ ఇంటిని ఎప్పుడు ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉండడం కానీ నాకు అలాంటిది ఇంటీరియర్ అంటే చాలా ఇష్టం మామూలుగా కూడా ఇంటీరియర్ డిజైన్ అవ్వాలని అనుకుంటూ ఉండేదాన్ని ఎందుకంటే ఇల్లు ఎలా పెడితే బాగుంటుంది స్పేషియస్గా ఎలా సర్దుకోవాలి సింపుల్గా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి వస్తువులన్నీ ఎలా డెకరేట్ చేసుకోవాలి నాకు చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు ఏదో ఒక పూజ దగ్గర డెకరేషన్ కానీ హాల్లో ఏదైనా చేస్తూ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఈ ఎల్లో కర్టూన్స్ హాల్ కేసి ఎలా ఉన్నాయో తెలుసుకుని ఫీడ్బ్యాక్ మీకు ఇద్దాం అలాగే నేను కొన్ని అమెజాన్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని తెప్పించుకున్నాను అవి ఎలా ఉన్నాయి ఏంటి ఫీడ్బ్యాక్ మీరైతే నాకు ఖచ్చితంగా ఇస్తారు ఏది బాగుందో ఏది బలదో జెన్యున్గా నాకు చెప్తారు అని చెప్పని మీ అందరికీ షేర్ చేస్తాను ఈరోజు వీడియో వీడియోలోకి వెళ్ళి ఈరోజు నేను ఏం ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను మా హాల్ని ఎలా డెకరేట్ చేశాను పండగకు ముందే ఒక ప్రీ షూటింగ్ లాగా అనమాట అంటే కొంచెం బాగుంటే కంటిన్యూ చేద్దాం లేకపోతే మారుద్దాం అని చెప్పని ఒక చిన్న థాట్ తోటి వీడియోని షేర్ చేస్తాను మీ అందరికీ వీడియోలోకి వెళ్ళి నేను తెప్పించుకున్న కొత్త ప్రొడక్ట్స్ ఏంటి ఎలా ఉంది హాల్ అన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి ఈరోజు నేను తెప్పించుకున్న ప్రొడక్ట్స్ లింక్స్ ప్రతి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు అలాగే నా డీటెయిల్ నా జీమెయిల్ ఐడి కూడా ఇస్తాను ఎవరికైనా నాకు కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా అవ్వచ్చు మీ అందరికీ తెలిసిందే ఎల్లో కర్టెన్స్ అంటే నేను థీమ్ వైజ్గా ఇంటిని మారుద్దాం అంటే కొంచెం ఎప్పుడు ఒకటే కర్టెన్స్ మనకి చూసి చూసి బోరుగా ఉంటుంది అందులోనూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇవే కర్టెన్స్ దానివల్ల తెప్పించుకున్నానని కూడా మీకు చెప్పాను నేను మనం ఏంటంటే అస్వస్థమటు మార్చేది కాదు కానీ ఉన్న దాంట్లోనే కొంచెం లుక్ మార్చి ఇంకొంచెం కొత్త లుక్ తేవచ్చు కదా అని అనిపించి ఓన్లీ అంటే హాల్లో మావి త్రీ త్రీ కర్టెన్స్ వేశాను నేను సో మధ్యలో ఉన్న కర్టెన్ మారిస్తే కలర్ మారిస్తే ఇంకొంచెం కొత్త లుక్ వస్తుంది కదా అని అనిపించి సరే ఫెస్టివ్కి మనకి ఎల్లో అయితే కొంచెం ట్రెడిషనల్ లుక్లో బాగుంటుంది కదా అని చెప్పని ఎల్లో కర్టన్స్ తెప్పించుకున్నాను ఎల్లో చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా తెప్పించుకున్నాను కదా సరే అవన్నీ వేశాను ఓకే అనిపించింది కానీ సోఫా ఏంటో ప్లెయిన్గా అయిపోయింది మరిను మరీ ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పని ఒక మంచి సోఫా కుషన్స్ తెప్పించాను ఎంత స్మూత్గా బాగున్నాయంటే కానీ లైట్ కలర్ అయిపోయింది ఒక్కటే కొంచెం టెన్షన్గా ఉంది కానీ సరే ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అకేషన్స్ అప్పుడు వేద్దాము సేమ్ మా వెనకాల కర్టెన్స్ ఏదైతే లైట్ కలర్ ఉన్నాయో అదే క్వాలిటీ అంటే దానికన్నా మంచి క్వాలిటీ ఇంకా స్మూత్ కాటను కలర్ సేమ్ కలర్ ఇంచుమించు ఒకటే కలరు ఎక్కువ మన కలర్స్ అన్నీ పంచరంగుల్లో అన్నీ వేసినా బాగోదు కానీ అన్నీ ఒకలాగా ఉంటాయి అంటే గోడకి మ్యాచింగ్గా ఉండాలి లైట్ కలరే ఉంటే ఇల్లు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా స్పేషియస్గా కనిపిస్తుంది వాల్ కలర్లోనే కర్టన్స్ ఉంటే ఎప్పుడైనా సరే అంటే మనం ఇంటి డిజైన్ చేసుకున్నప్పుడు మనకి ఇంచుమించుగా లైట్ కలర్స్ కట్టెన్స్ అయితే ఏంటంటే ఇల్లు చాలా ప్లెజెంట్గా చాలా బాగున్నట్టు అనుకుంటాను నేనైతేను ఇంచుమించు అంటే బెడ్రూమ్ ప్రకారమే వేసుకున్నాను నేను ఏ బెడ్రూమ్ తీసుకున్నా దానికి తగ్గట్టుగానే మేనేజ్ చేసుకుంటూ అదే దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుని వేశాను ఇదేంటంటే ఈ క్వశ్చను టూ సీటర్ది ఉన్నది తెప్పించుకున్నాను నేను అంటే అందులో త్రీ సీటర్ కానీ టూ సీటర్ వన్ సీటర్ అలా ఉన్నాయి సరే నేను ఏం చేశాను అంటే టూ సీటర్వి రెండు రెండు తెప్పించాను ఏదైనా మేనేజ్ చేసి వేద్దాం బాగుంటే కంటిన్యూ చేద్దాం లేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం అని చెప్పని క్వాలిటీ మాత్రం ఆసంగా ఉంది అంటే ఎంత మెత్తగా కంఫర్ట్గా అనిపించింది సరే ఇదేమో ఒక పెద్దది ఉంది కదా దీన్ని ఇన్ ఫ్యూచర్ బాగుంటే కనుక కట్ చేసి ఇటు పక్క ఉన్న పెద్ద సోఫాకి కొంచెం ముక్క యాడ్ చేసి మిషన్ మన చేతిలోనే ఉంది కాబట్టి కొంచెం కట్ చేసి వేద్దాంలే బాగుంటాయి అని చెప్పని వేశాను అంటే వైట్ అండ్ బ్రౌన్ అయితే సోఫా బాగుంటుంది ఎందుకంటే హాల్లో వుడ్ అంతా కూడా వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషనే కాబట్టి ఆ రకంగా అయితే బాగుంటుందని చెప్పని క్వశ్చన్స్ వేశాను హాఫ్ హాఫ్ ఏ వేశాను ప్రస్తుతానికి బాగుందంటేనే అటుపక్క సింగిల్ సోఫాలో వేసిన క్వశ్చన్ కూడా కాదు కట్ చేసి అప్పుడు దీనికి అటాచ్ చేస్తాను లేదు అంటే ఉంచేస్తాను ఎందుకంటే ఎప్పుడైనా కాళ్ళు పైకి పెట్టి కూర్చోవాలన్నప్పుడు మాసిపోతుందని టెన్షన్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పని ఆ చివర ఈ చివర వదిలేసి మధ్యలో అలా వేశాను సో ఎలా ఉందో నాకు చెప్పాలి అలాగే పైన కర్టెన్స్కి మ్యాచింగ్గా నేను ఎల్లో క్వశ్చన్స్ తెప్పించుకున్నానని చెప్పాను కదా బుల్లి బుల్లి క్వశ్చన్స్ ఇవి ఓన్లీ సోఫాస్ సోఫాలోకి పెట్టుకోవడానికి మాత్రమే అంటే ఏదైనా చిన్న చిన్న పిల్లోస్ అక్కడక్కడ ఉంటే బాగుంటుంది రేపు పొద్దున ఎల్లో కాకుండా ఇంకా వింటర్ వచ్చినప్పుడు ఇంకో కలర్ ఏదైనా ప్లాన్ చేసి దాని తగ్గట్టుగా బుల్లిబుల్లి బుల్లి క్వశ్చన్స్ వేస్తే అంటే మనకే ఎప్పుడు ఒకలాగా చూస్తూ చూస్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా అందుకని కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను అంతే ఇవన్నీ లింక్స్ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను క్వాలిటీ మాత్రం నేను అన్నీ చూసి మంచి క్వాలిటీ రేటింగ్ అది బాగున్నవే తెప్పించుకున్నాను నేను యాక్చువల్గా ఇందులో కలర్ కలర్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి నాకేంటంటే కొంచెం ప్లెయిన్గా ఉన్నవి బాగుంటాయిలే అని చెప్పని ప్లెయిన్ మాత్రమే వేస్తున్నాను నేను సో అంతా వేసాక దీవాన్ చూసేసరికి అది ఏదో బ్లాక్ కాంబినేషన్లో బాగాలేదని చెప్పని సేమ్ సోఫా లాంటి కలరే దీవాన్ సెట్ ఉంటే దాన్ని కూడా మార్చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పని ఇంచుమించు నేను ఒక ట్వంటీ డేస్కి అలా మారుస్తాను సెట్ ఎక్కువ డైలీ ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి ఏం మార్చాను ఎందుకంటే అంత ఏమీ మనం ఏం పాడవదు కదా పర్వాలేదు కదా అని చెప్పని సో ట్వంటీ డేస్ కూడా అయింది ఎలాగో మార్చేద్దాం అని చెప్పని అనుకున్నప్పుడు సేమ్ అదే లుక్తో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మొత్తం లుక్ అంతా అని చెప్పని దాన్ని కూడా చేంజ్ చేసేసి దీవాన్ సెట్ కూడా మార్చేసాను అంటే అప్పుడప్పుడు అలా చూసుకుంటూ ఉంటే ఇంటిని మనకి ఏంటంటే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది మనకి మనకే కొంచెం ఉత్సాహంగా అనిపిస్తుంది ఎప్పుడైనా మనం డల్గా ఉన్నప్పుడు మనకి ఏమి అంటే ఇంకేం పని తోచినప్పుడు ఒకసారి ఇంటిని చిన్న చిన్ని వాటిలతో అంటే అన్నీ కొనియాను కాదు ఉన్న వాటిల్నే మార్చుకుంటూ చిన్న చిన్నగా డెకరేట్ చేస్తే బాగుంటుందని అలాగే మెయిన్గా ఇప్పుడు ఎందుకంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్పని గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది మనం ప్లాస్టిక్ వాడద్దు ఎందుకంటే మెయిన్ వెజిటబుల్ పర్పస్ కోసం మనం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి బ్యాగ్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండాలనిపించింది నాకు ఎందుకంటే ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయి ఇంచుమించు ఒక ఎయిట్ సెక్షన్స్ దాకా ఉన్నాయి మనం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఇంటికి వచ్చాక అన్నీ సర్దుకుంటూ ఉండడం కన్నా ఏ సెక్షన్గా సెక్షన్ అందులో వేసుకుంటూ ఇలాంటి కూరగాయలకు ఒక జూట్ బ్యాగ్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను తెప్పించుకున్నాను ప్లాస్టిక్ మనం చాలా కవర్స్ వాళ్ళ దగ్గర తీసుకుని వాటిని వేస్ట్ చేయడం కన్నా అదైతే బెస్ట్ అనిపించింది నెక్స్ట్ అలాగే మా అమ్మాయి నాకు చెప్పకుండా నా బర్త్డే కోసం అని చెప్పని ఒక స్కర్టు షర్టు ఆర్డర్ ఇచ్చిందట నాకు అసలు తెలియనే తెలియదు ఎందుకంటే అమెజాన్ అమెజాన్లోనే కాబట్టి వాళ్ళకి తెలుసు బుకింగ్స్ అన్నీ ఎలా చేయాలని ఇంటికి వచ్చాక క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసింది ఏంటి వచ్చింది మా అమ్మాయికి ఏదైనా వచ్చిందేమోలే అమ్మ నీకు మామూలుగా ఏది ఇష్టం అమ్మ నీకు చిన్నప్పటి నుంచి ఏదైనా వేసుకోని డ్రెస్ కోరిక ఉందంటే నాకు స్కర్ట్ షర్ట్ అంటే ఇష్టం అని చెప్పి మామూలుగా చెప్పాను ఎప్పుడో ఒక మాట అంతే వెంటనే అది బుక్ చేసేసింది నిన్న వేసుకోరేదన్న కోపం కూడా వచ్చింది తనకి అందులో కొంచెం వేసుకుని ఎలా ఉంది అని చెప్పి నేను ఒక చిన్న క్లిప్పింగ్ మీకు షేర్ చేశాను సరదాగా యంగ్గా ఉన్నప్పుడు వేసుకుని ఉంటే ఎలా ఉండదు అని ఒక ఫీలింగ్తో చిన్నగా షేర్ చేశాను అంతే ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి అంత సూట్ అనిపించింది కానీ మా అమ్మ ఇష్టపడి తెచ్చింది కదా అని చెప్పని స్కర్ట్ షర్టు నేను కూడా వేసుకుని కాసేపు ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్టుగా ఇచ్చాను నెక్స్ట్ అలాగే హైడెక్స్ అంటే చాలామంది ఇప్పుడు ఈ డిటర్జెంట్ లిక్విడ్ వాడుతున్నారు ఇది చాలా బాగుందని హైడెక్సల్ ఎందుకంటే ఇది తక్కువ రేటు ప్లస్ అలాగే వాషింగ్ కూడా చాలా బాగుందని రివ్యూస్ కూడా చూశాను నేను మా అక్క కూడా సజెస్ట్ చేసింది దీన్ని తను కూడా వాడుతుంది చాలా బాగుంది మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ రెగ్యులర్ వాష్కి ఫిఫ్టీ ఎంఎల్ ఏదైనా కొంచెం హెవీ వాష్ చేసినప్పుడు సోక్ చేయడానికి కానీ డస్ట్ అది బాగా వదులుతుంది వాషింగ్ మిషన్లో కూడా బట్టలు రంగుపోకుండా చాలా బాగున్నాయని చెప్పినప్పుడు సరే నేను కూడా వాడదామని చెప్పని తెప్పించాను సో వెంటనే వేస్ట్ చూద్దాం అసలు మా వాషింగ్ మిషన్లో హెవీగా ఉండే వాటిని ఎలా ఉతకచ్చు అని చెప్పని కప్పుకునే కంఫర్ట్లు ఉంటాయి కదా సో అవైతే కొంచెం హెవీగా ఉంటాయి మనం ఎప్పుడో కానీ ఉతకాం కదా ఇది మంచి స్మెల్ వచ్చి బాగా వాష్ చేస్తే అప్పుడు చూద్దామని చెప్పని ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకంటే హెవీ బట్టలకి ఏంటంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేయాలి సో నేను గుజ్జాపు పెద్ద కప్పు వేసేసి ఆన్ చేసేసాను చూద్దాం ఎలా ఉంటుంది స్మెల్ ఎలా ఉంది ఎంతవరకు వాష్ చేసింది అని చెప్పని ఎందుకంటే రివ్యూస్ అది చూసి చాలామంది వాడుతున్నప్పుడు బాగుంది ఇది కూడా అని చెప్పని నేను కూడా తెప్పించుకున్నాను మా వాషింగ్ మిషన్లో వేసి చూస్తున్నాను అలాగే ఒకసారి మీకు పైన బెడ్రూమ్ అంతా పింక్ బెడ్రూమ్ థీమ్ కదా అదంతా కూడా ఒకసారి చూపించాను నెక్స్ట్ వచ్చి ఒక ఆర్ట్ చేద్దామని చెప్పని ఒక అంటే మా బెడ్రూమ్లో ఒక గోడకి ఏదైనా ప్లెయిన్గా ఉంటుంది కదా ఒక చిన్నది ఏదైనా అని ఆర్ట్ అని చెప్పాను కదా ఇంతకుముందు అది చేద్దామని చెప్పని దానికోసం త్రీ డి అవుట్లైనర్స్ అలాగే మౌల్డ్ ఇట్టు కొంచెం అలాగే వుడ్వి రౌండ్ ప్లేట్స్ తీసుకున్నాను వీటి మీద ఏంటంటే ఒక ఆర్ట్ చేసి వాల్ హ్యాంగింగ్ చేద్దాము అని చెప్పని దాని తగ్గట్టుగా తెప్పించుకున్నాను వీటన్ని ఇవి ఏంటంటే మనం బ్లౌజుల మీద కానీ ఫ్యాబ్రిక్ మీద కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం డిజైన్ వేయడానికి కూడా చక్కగా స్మూత్గా బాగుంటుంది ఏదైనా సరే మనం వుడ్ మీద ఎటువంటి డిజైన్ అయినా వేయొచ్చు మిర్రర్స్ తోటి కానీ ఏదైనా చేయొచ్చు అని చెప్పని ఇంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఆర్ట్స్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే కొంచెం బిజీ వల్ల ఏం చేయట్లేదు టైలరింగ్ సరిగ్గా చేయట్లేదు అందుకు మొన్న నన్నార్కెళ్ళి కుట్టుకున్నాను ఇంకొక శారీ రెడీగా ఉంది దాన్ని కూడా కుట్టుకుందాం అని చెప్పని సో ఈ మెటీరియల్ అంతా కూడా నేను తెప్పించుకున్నాను ఏం చేస్తానది ముందు ముందు వీడియోలో మీకు నేను చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది ఎక్కడ పెడతాను అన్నీ కూడాను నెక్స్ట్ అలాగే హాల్ అంతా డెకరేట్ చేశానుగా ఆ మూల ఒక సెంటర్ టేబుల్ ఉంటుంది మాకు దాన్ని మంచిగా డెకరేట్ చేద్దాము అంటే నీట్గా సర్దుకుందాము అని చెప్పని మీకు ఎలాగో మనకు తెలిసిందే కదా నేను పాలికలు ఉంటే దాన్ని ఇలా డిజైన్ చేశాను పెయింట్ చేశాను అని చెప్పని ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ ఇంట్లో ఉన్నాయి నాకు అవి వాడేది లేదు ఏం లేదు సర్లే దాని మీద పెట్టి వాటిలో కొంచెం వాటర్ పోసి పువ్వులతో డెకరేట్ చేద్దాము ఎందుకంటే హాల్లో కూడా అలా పువ్వులతో చక్కగా ఉంటే ప్లెజెంట్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది అని చెప్పని వేస్ట్గా కబ్బోర్డ్లో దాచి దాచి ఎన్నాళ్ళైనా మనం ఉపయోగించకుండా ఉంటాయి కదా అని చెప్పని పెరట్లో నాలుగు పువ్వులు తీసుకొచ్చి ఒక రెండు మూడు రోజులకి చక్కగా మనం పువ్వులు మారుస్తూ ఉంటే ఫ్రెష్గా ఉంటుంది మనకు కూడా కూర్చున్నప్పుడు కూడా మంచి ఫ్రాగ్రెన్స్ కానీ లుక్ బాగుంటుందని చెప్పని ఇలా చిన్నగా వాటర్ బాల్ దగ్గర చేశాను నాకు ఏదైనా ఒక వస్తువు ఇస్తే దాని ముగ్గులతోటి పువ్వులతోటి అలం అలా అలంకరించేస్తూ ఉంటాను ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అంతే ఏదైనా ఒక చిన్న ప్లేస్ ఇచ్చిన దాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దాలి అని నాకు అలాంటివి ఆలోచిస్తూ చేస్తూ ఉంటాను దాన్ని ఎంత క్యూట్గా చేయొచ్చు ఎంత డిజైన్గా ఉంచవచ్చు ఎక్కువ మనం కాస్ట్లీగా కొనేసి పెట్టాల్సిన పనే లేదు చిన్న చిన్న వాటిలతోటైనా కూడా నీట్గా సర్దుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని కానీ మా అమ్మాయి ఒక్కొక్కసారి మెయింటైన్ చేయదు వాటిని కొంచెం నాది ఇంకా రాలేదు నా పోలిక మా అబ్బాయికి అయితే వచ్చింది కానీ మా అమ్మాయి కొంచెం తక్కువ ఇంకాను నేను అదే అంటాను ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి శ్రావణి ఇల్లు అని చెప్తూ ఉంటాను ఇంకా చిన్నపిల్ల కాబట్టి తెలియట్లేదు వస్తే దానికి కూడా అప్పుడు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మనం నీట్గా ఉన్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది అలాగే మా చిన్ని కృష్ణకి కూడా ఫ్లవర్స్ అవి దండలు ఉంటే మామూలుగా ఆర్టిఫిషియల్వి వాటిని డెకరేట్ చేసి ఇలా సర్దుకున్నాను సెంటర్ టేబుల్ అంతా కూడాను ఫైనల్గా మా ఇల్లంతా ఇలా ఉంది పండగకి ముందే పదిహేను రోజుల నుంచి మించి మనకి పండగ ఈ లోపలే పండగ హడావిడి కింద డెకరేట్ చేసేసాను ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్